పదవ అధ్యాయము శౌనక వాచ ఓకే లెట్ అస్ స్టార్ట్ శౌనక వాచ హత్వా స్వరిత స్పృధ అతదాయినో యుధిష్ఠిరో ధర్మ భృతాం వరిష్ట సహానుజయ ప్రత్యవరుద్ధ భోజన కథం ప్రవృత్త కిమకారసీత తః శౌనక ముని ఆస్క్డ్ ఆఫ్టర్ కిల్లింగ్ హిస్ ఎనిమీస్ హూ డిజైర్ టు అసర్ట్ హిస్ రైట్ఫుల్ ఇన్హెరిటెన్స్ How did the greatest of all religious men, Maharaja Yudhishthira, assisted by his brothers, rule his subjects? Surely he could not freely enjoy his kingdom without unrestricted consciousness. Actually, ga, manaki intakumundu chapter lo dento nindayindo gurtunda evarikaina? Bhishma passed away. Oka mata oka conclusion em vastundante Dharmaraju చక్కగా పాలించాడు ఎలా పాలించాడు అని అంటే ఈ యొక్క ధృతరాష్ట్రుని దగ్గర రాజధర్మ నియమాలను తీసుకొని అంటే ధర్మరాజుకు తెలియక కాదు కానీ పెద్దల పట్ల గౌరవం చూడు ఇక్కడ మనం ఏమనుకున్నాం ధృతరాష్ట్రుడు వాస్తవానికి ధర్మపాలన తెలిసినవాడు కానీ పుత్రుల పట్ల వ్యామోహం పట్ల ఏం చేశాడు మొత్తం నేరాలు చేశాడు అనుకున్నాం కదా అయినా కానీ ధర్మరాజు అతని దగ్గర తీసుకున్నాడు ఎందుకు పెద్దవాళ్ళ గౌరవం అతనికి ధర్మం తెలుసు కాకపోతే పుత్ర వాత్సల్యం ద్వారా మోహన్లా అట్లా పడిపు చేశాడు సో ఇక్కడ గౌరవంగా అన్నగారి నుంచి రాజధర్మము ఎలా నిర్వహించాలి తీసుకొని మళ్ళీ అదే కన్క్లూజన్ చేశాడా ఏం చేశాడు కృష్ణుని నుంచి కన్ఫర్మేషన్ రైట్ ఓకే ఈ ప్రసీడ్ నన్న తర్వాత చక్కగా ధర్మరాజు పరిపాలించాడు అక్కడ కన్క్లూజన్ అయింది మనకి ఎన్నో చెప్పరది నైన్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ శౌనక వాచ అంటే శౌనకులు ఎవరు ఋషులు ఇప్పుడు ఇదంతా ఎక్కడ డిస్కషన్ నడుస్తుంది మన సూత గోస్వామి మరియు ఋషులు మధ్యలో నైమిషారణ్యంలో సంభాషణ నడుస్తుంది ఇప్పుడు ఋషులు ప్రశ్నించారు ఇంతకు ముందు వరకు సూత గోస్వామి ఇలా ఇలా జరిగిందని చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టారు ఇక్కడ ఏమంటున్నారు తన ధర్మబద్ధమైన పితృ సంపత్తిని అపహరించే యత్నించే శత్రువులను దునుమానిన పిమ్మట ధర్మరాజు సోదరుల సహాయమున ఏ విధముగా ప్రజాపాలన చేశారు నిక్కముగా అతడు రాజ్యమును విచ్చలవిడిగా అనుభవించి ఉండకపోవచ్చును అంటే ఇక్కడ రెండు ఒకటి క్వశ్చను ఒకటి అనుమానం అనుమానం ఇన్ ద సెన్స్ అజంప్షన్ ఒక క్వశ్చన్ ఏంటి అసలు ఎలా చేశారు ఓకే జయించారు రాజ్యం వచ్చింది అన్న తమ్ముళ్ళు ఉన్నారు కదా తమ్ముళ్ళతో కలిసి ఎలా రాజ్యము పరిపాలించారు ఓ సూత గోస్వామి నెక్స్ట్ ఖచ్చితంగా మా ఆలోచన ప్రకారము విచ్చలవిడిగా మాత్రం అనుభవించి ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు కృష్ణ భక్తులు ధర్మాన్ని పాలన చేసేవారు ఉండకపోవచ్చు అని చెప్తున్నారు ఓకే ఇక్కడ అది మెయిన్ పాయింట్ అన్నమాట నెక్స్ట్ సోత వాచ వంశం కురార్ వంశదవాగ్నే నిర్హృతం సంరోహయిత్వా భవభావనో హరిహి నివేశయిత్వా నిజ రాజ్య ఈశ్వరో యుధిష్ఠిరం ప్రీతమనా బభూవః Sota Goswami said, Lord Sri Krishna, the Supreme Personality of Godhead, who is the maintainer of the world, became pleased after re-establishing Maharaja Yudhishthira in his own kingdom and after restoring the Kuru dynasty which had been exhausted by the bamboo fire of anger. Bring that, please keep here. So, ikkada Sota Goswami, akkada prashninchaaru kada ippudu Sota Goswami reply ivvali kada. Sota Goswami ఏమన్నాడు జగత్పాలకుడును దేవదేవుడును అగు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజును అతని రాజ్యమున పునఃస్థాపితుని గావించి క్రోధమనడి వంశదావాగ్నిచే నశించిన కురు వంశమును పునర్జీవితము గావించి సంతుష్ట చిత్తుడయ్యను అంటే ఇవన్నీ చేసి సంతోషంగా ఉందాము అనే ఆలోచనలో ఉన్నాడు లాస్ట్ వర్డ్ ఏం చేయాలని అనుకున్నారు చక్కగా శ్రీకృష్ణ భగవానుడు మరియు ధర్మరాజును అతని రాజ్యమును మళ్ళీ పునఃస్థాపితం చేయాలి ఇన్నాళ్ళంతా డిజార్డర్లో ఉంది కదా కౌరవుల అండర్లో దాన్ని పునఃస్థాపించం చక్కగా రాజ్యాన్ని స్థాపించాలి ఈ యొక్క క్రోధం వల్లనే ఈ యొక్క వంశం అనేది దాదాపుగా నాశనం అయిపోయింది అలాంటి క్రోధాన్ని మొత్తం నశించిపోయి చక్కగా కురు వంశాన్ని మళ్ళీ నిలబెట్టి రాజ్యాన్ని చక్కగా పరిపాలించాలి అనే ఆలోచన కలిగింది అని చెప్తున్నారు నెక్స్ట్ మూడు
నిశమ్య భీష్ణోక్తమతాచ్యుతోక్తం ప్రవృత్త విజ్ఞాన విధూత విభ్రమ శశాస గామేంద్ర ఇవాదితాశ్రయ హరేద్యుపాంతా మనుజానువర్తితః. Maharaj Yudhishthir, after being enlightened by what was spoken by Bhishma Deva and Lord Sri Krishna, the infallible, engaged himself in matters of perfect knowledge because all his misgivings were eradicated. Thus, he ruled over the earth and seas and was followed by his younger brothers. So, భీష్ముడు అచ్యుతుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికిన దానినే జ్ఞానవంతుడైన ధర్మరాజు సర్వ సందేహములు నశించినందున పూర్వజ్ఞానమునకు సంబంధించిన విషయములందు నియక్తుడయ్యను. ఆ విధముగా అనుజ సోదరులు తనను అనుసరించగా సముద్ర పర్యంతమగు భూమిని అతడు చక్కగా పరిపాలించను. సో ఇక్కడ భీష్ముడు అచ్యుతుడు, అచ్యుతుడు ఎవరు? కృష్ణ భగవానుడు. అయితే ఇక్కడ భీష్ముడు చెప్పాడు, అచ్యుతుడు కృష్ణుడు చెప్పాడు. సో ఈ అన్నిటినీ తీసుకొని తనకున్న ధర్మ సందేహములన్నిటినీ నివృత్తి చేసుకొని అవన్నీ సందేహాలు నశించిన తర్వాత తన పూర్వజ్ఞానాన్ని ప్లస్ ఈ యొక్క సందేహాలు తీసిన తర్వాత వచ్చే జ్ఞానాన్ని చక్కగా ఉపయోగించి తన యొక్క సోదరులు చక్కగా ధర్మరాజుని అనుసరించారు. ఆ యొక్క అనుసరణలో చక్కగా రాజధర్మము తన యొక్క అడ్మినిస్ట్రేషన్ భూమిని పరిపాలించాలి. మనకి ఇక్కడ భూమిని పరిపాలించాలి. మనం ఒకసారి చూద్దాము శ్లోకంలో ధరిత్రి భూమి గాం శాస గాం. ఇక్కడ ఏదో భారతదేశం ఇదనిలే, అప్పుడు మొత్తం చక్రవర్తి మొత్తానికి భూ ప్రపంచానికి చక్రవర్తి ఒకరు ఉండవాలి. ఓకే నెక్స్ట్ కామం వవర్షవర్జన్యః సర్వకామానుగామహి శిశుచుహస్మ ప్రజాన్ వావః భయదోధస్వతీర్ముదా. During the region of Maharaj Yudhishthir, the clouds showered all the water that people needed, and the earth produced all the necessities of man in profusion. Due to its fatty milk bag and cheerful attitude, the cow used to moisten the grazing ground with milk. చూడండి, ఎప్పుడైనా భూమి ధరని ఎప్పుడైనా రాజు ధర్మరాజు అంటే ఇక్కడ ధర్మంలో ఉంటాడో, వర్షాలు సకాలంలో ఎంత అవసరమో అంతే వస్తాయి. సత్యయుగంలో కానీ ధర్మరాజు ఉన్నంత వరకు ఎట్లా ఉండేనంటే ఎంత వర్షం కావాలో అంతే వచ్చేది. అంటే పంటలకు ఖరాబు కాకుండా ఎంత రావాలో అంతే వస్తుంది. ఏంది ఇప్పుడు మనం కళ్ళ ముందులో చూస్తున్న ఫ్లడ్స్, లేకపోతే క్షామము, ఆకలి, పంటలు కూడా లేకుండా, అంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి, పంటలు రాలిపోయేటట్టన్నా వస్తుంది లేకుంటే వస్తుంది. ఇప్పుడైతే ప్రజలు ధర్మంలో ఉండరో, ప్రజల్ని పాలించే రాజు ధర్మంలో ఉండడో, ఈ యొక్క క్షామాలు అతివృష్టిలు ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఇక్కడ ధర్మరాజు పాలనలో ఎలా ఉందట, వర్షాలు చక్కగా కావాల్సినంత వచ్చేయి, మానవాళికి ఎంత అవసరమో ఏది అవసరమో అవన్నీ కూడా ఈ ధరిత్రి ఉత్పత్తి చేసేది. అంటే చక్కగా ఔషధ శక్తుల నుంచి మనకు కావాల్సిన ఆహారాన్ని తీసుకొచ్చేదన్నమాట. క్షీరము నిండిన పొదుగులతో ముదమును కూడిండచే గోవులు పచ్చిక బయళ్ళను పాలతో తడుపుతుండే. పచ్చిక బయళ్ళనే పాలతో తడిపేది, అర్థమైందా? పాలు ఎన్ని వచ్చాయంటే, పచ్చిక బయళ్ళు అంటే గడ్డి తడిచిపోయేటట్టు పాలు వదిలేదన్నమాట, అన్ని పాలు ఇచ్చేది. ఇప్పుడు పాలు కావాలంటే ఇంజక్షన్లు వేసి పైపులు పెట్టి లాగి రక్తంతో సహా లాగుతున్నారు. పాలు రావాలంటే రక్తంతో సహా మిషన్లు పెట్టి లాగడం కాదు, ధర్మము ఆచరించాలి. ధర్మం ఆచరించినప్పుడు అలాంటి వాళ్ళకు సహాయం చేస్తుంది. ఎప్పటికీ కూడా నాశించరు. ఓకే నెక్స్ట్ నద్యః సముద్రాగిరయః నసవసృదః ఫలన్యోషధయః సర్వా కామమన్వతు తస్య వై. ద రివర్స్ ఓషన్స్ హిల్స్ మౌంటైన్స్ ఫారెస్ట్స్ క్రీపర్స్ అండ్ యాక్టివ్ డ్రగ్స్ ఇన్ ఎవ్రీ సీజన్ పేడ్ దేర్ టాక్సెస్ శిస్తు అంటే ట్యాక్స్. ఎవరు ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎవరు ఇక్కడ శిస్తు రాజుకి ఇచ్చేవి,
నదులు శిష్టు సముద్రాలు కొండలు పర్వతాలు అరణ్యాలు లతలు ఫలవంతములైన ఔషధులు ప్రతి ఋతువునందు రాజునకు తన వంతు శిస్తు భాగము చెల్లించలేదు. ఇవన్నీ శిస్తు చెల్లించడం అంటే సహాయం చేయడం. ఇవన్నీ మానవులకు కావలసిన వనరులను శిస్తు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. చక్కగా సహాయం చేసేవి. ఓకే, అంటే ఎంత బాగా ఉంది అప్పుడు పాలన అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నారు. నెక్స్ట్ నాదయో వ్యాధయ శ్లేష దైవ భూతాత్మ హేతవ అజాత శత్రావ భవన్ జంతూనాం రాజి కర్హి చేత్. బికాజ్ ఆఫ్ ద కింగ్స్ హావింగ్ నో ఎనిమీ ద లివింగ్ బీయింగ్స్ వర్ నో నాట్ ఎట్ ఎనీ టైమ్ డిస్టర్బ్డ్ బై మెటీరియల్ మెంటల్ ఎనర్జీ ఎడానియస్ డిసీజెస్ ఆర్ ఎక్స్టాటివ్ హర్ట్ ఎక్సెసివ్ హర్ట్ హీట్ ఆర్ కోల్డ్. ఓకే, ధర్మరాజు అజాతశత్రువైన కారణమున. అజాతశత్రువు అంటే తెలుసా? నోయనిమి అంటే అతనికి అసలు అతని మీద కోపం ఉన్న వ్యక్తే ఉండడు. ధర్మరాజు అంటే అంత ఇది ఉంటుంది, అజాతశత్రువు లేని వ్యక్తి, అసలు శత్రువు లేదు, కోపం ఉండదు, అతన్ని ఎవరు జయించలేరు అనమాట. అలాంటి ధర్మరాజు జీవులు ఏ సమయమునన్ను సరే మనోక్లేశములు వ్యాధులు అధిక శీతోష్ణముల వల్ల కలత గురి కాలేదు. అంటే ఆయన పాలనలో అడ్మినిస్ట్రేషన్లో జీవులు ఎలా ఉన్నారు, ఏ సమస్యలు లేకుండా హ్యాపీగా ఉన్నారు అనేది ఇక్కడ భావం.